డామ్ ఇట్. ఏంటిట కుండబద్దలు కొడతా అంట? నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చర్చించబోయే అంశం మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అసలు బండారం బట్టబయలవబోతోందా? ఇప్పుడు సిఐడిలో జరుగుతున్న కొన్ని పరిణామాలు చూస్తుంటే ఇదంతా తిరిగి తిరిగి ఆయన మెడకే చుట్టుకుంటుంది అనే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు సిఐడిలో చాలా బదిలీలు జరుగుతున్నాయి. కొంతమందిని తీసుకెళ్లి అప్రాధాన్య పోస్టుల్లో వేస్తున్నారు. కానిస్టేబుళ్ళని చాలా సుదూరంగా ఉండే ప్రాంతాలకు బదిలీలు చేస్తున్నారు. దాంతోపాటుగా వారందరి ఆస్తుపాస్తుల మీద కన్నేసి పెట్టి వాటన్నిటినీ బయటకు వెలికి తీసే ప్రయత్నాల్లో ఉన్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇదంతా కలిసి సిఐడి చీఫ్ సునీల్ కుమార్కే చుట్టుకుంటుందా? ఆయన ఎటు బదిలీ చేశారు? జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో రిపోర్టు చేయమన్నారు. అర్జెంటుగా సిఐడి చీఫ్ని ఎందుకు బదిలీ చేశారు అని ఆ రోజు ప్రశ్నించుకుంటే దానికి ఉన్న కొన్ని కారణాలు ఉన్నాయి. దాంతోపాటుగా ఇప్పుడు అసలు బండారం బయటపడే టైం వచ్చింది అని వార్తలు వినవస్తున్నాయన్నమాట. ఏమిటయ్యా ఆ వార్తలు అని అంటే, ఈ సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు సునీల్ కుమారు ఒక గ్రూప్ను ఒక దాన్ని తయారు చేసి వారి ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నాడు, అక్రమ దందాలు చేయించాడు, కొన్ని వ్యవహారాలన్నింటిలోనూ వేలు పెట్టి వాటన్నిటినీ వివాదాస్పదమైన వాటన్నిటినీ అతను వ్యవహారం సెటిల్మెంట్ చేసి సెటిల్మెంట్ అమౌంట్లు తీసుకున్నాడు అనే పుకార్లు బయటకు వస్తూ ఉన్నాయన్నమాట. దానికోసమే ఇప్పుడు సిఐడిలో కూడా ఆయన తయారు చేసిన గ్రూప్ తాలూకు అధికారులు, కొంతమంది పెద్ద అధికారులు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే వారందరినీ బదిలీలు చేసి అప్రధాన్య పోస్టుల్లో పెట్టడం, జనరల్లో పెట్టడం, లేదు విఆర్లో పెట్టడం, కొంతమందిని సుదూరంగా ఎక్కడికో ట్రాన్స్ఫర్ చేయటం, ఇలాంటివన్నీ జరిగాయి. ఇదంతా కలిసి ఈ సునీల్ కుమార్ మీదకే వస్తున్నట్టుగా వార్తలు అన్నమాట. అసలు సిఐడి చీఫ్గా ఉన్నప్పుడు సునీల్ కుమార్ చెయ్యని పని లేదు. జగన్మోహన్ రెడ్డి మదిలో ఒక ఆలోచన ఏదన్నా వస్తే అది వెంటనే ఆచరణలో పెట్టాలంటే సునీల్ కుమారే ఉంటాడు ఎదురుగా. విపక్షాల్లో ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డిని విమర్శించారు అనగానే వారింటి గోడలు అర్ధరాత్రి అధికారులు దూకేస్తారు, తలుపులు పగలగొట్టేస్తారు, వాళ్ళని ఈడ్చుకొచ్చి స్టేషన్లో బాగా మర్యాదలు అవి చేస్తారు. రఘురామకృష్ణరాజు విషయం అయితే చూశాం, అందులో ఆయనకి రెండు ఉపయోగాలు ఉన్నాయట. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు అనే కారణం ఒకటైతే, ఈ సునీల్ కుమార్ని విషయంలోనే ఒకటి కలగ చేసుకున్నాడు. వారి భార్యతో పాటు ఒక ఇంటర్వ్యూ ఇప్పించాడు కాబట్టి దాని మీద కక్ష పెట్టుకొని కూడా చేశాడు. ఈ చేసిన దాంట్లో రెండు ఉపయోగాలు జరిగినాయి సునీల్ కుమార్కి అని ఆ రోజుల్లో చెప్పుకున్నారు. రఘురామకృష్ణరాజు గారే దాన్ని వెల్లడి చేయటం కూడా జరిగింది. అలాగనే ఇప్పుడు ఈ పనులన్నీ చేయడం కోసం కొంతమందిని తెచ్చిపెట్టుకుంటాను, నాకు వెసులుబాటు ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డిని అడిగి వారందరినీ ఈయన ఒక గ్రూప్ తయారు చేసి పెట్టుకున్నాడు సిఐడిలో. ఎక్కడెక్కడి నుంచి వాళ్ళందరినీ ఏరుకొచ్చి ఈయనకు కావాల్సిన వాళ్ళందరినీ, ఈయన చెప్పింది చేసే వాళ్ళందరినీ తీసుకొచ్చి పెట్టుకున్నాడు. వాళ్లలో ఒక రిటైర్డ్ అధికారి కూడా ఉన్నారు, దానికి కూడా వెసులుబాటు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అసలు మ్యాటర్ బయటపడేటప్పటికి అవాక్ అవటం ఆయన వంతైంది. ఏందయ్యా అంటే, వీరందరూ నేను చెప్పిన పనులు చేస్తున్నారు, చాలా మంచి అధికారులు అని ఆయన అనుకుంటే మంచోడు మంచోడు అంటే మంచమంతా ఖరాబ్ చేశాడు అన్నట్టు ఈయన సొంత వ్యాపారాలు చేయటం, సొంత దందాలు చేయటం, కొన్ని సొంత వసూళ్లు చేసుకోవటం చేస్తుంటే ఆయనకి కంటగింపుగా ఉందన్నమాట. ఏమన్నా వసూళ్ళు గిసూళ్ళు ఏమన్నా ఉంటే పైన వాళ్ళు చూసుకోవాలి, కానీ ఈయన ఎలా వసూలు చేస్తాడండి? వైసీపీ నాయకులు లేరా? వైసీపీ కార్యకర్తలు లేరా? ఇలాంటి వివాదాస్పద వ్యవహారాలన్నింటినీ చక్కబెట్టి మధ్యవర్తిత్వంగా కొంత అమౌంట్ లాక్కోవడం కోసం, సంపాదించుకోవడం కోసం వాళ్ళందరూ ఏమయ్యారు? ఇసుక దందాలు కానీ మిగతాయి కానీ భూ కబ్జాలు కానీ ఏమైనా ఉంటే వాళ్లే చేసుకుంటారు. దానిలో ఉన్న వివాదాలు ఏమన్నా ఉంటే వాళ్లే వ్యవహారం చక్కబెట్టి ఆ పార్టీ దగ్గర ఈ పార్టీ దగ్గర కమిషన్ తీసుకుంటారు. అవన్నీ వాళ్ళ హక్కు. దాన్ని సునీల్ కుమార్ ఎలా చేస్తాడు? అసలు ఈ సునీల్ కుమార్ జనరల్ అడ్మినిస్ట్రేషన్కి ట్రాన్స్ఫర్ అవ్వటం వెనకున్న కారణం ఇదే అని ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందన్నమాట. ఇదంతా కలిసి తిరిగి మరి ఆయన మెడకి ఏ రోజు చుట్టుకొని అసలు జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఏమి శిక్షిస్తాడో తెలియదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకున్నారంటే ఎవరినైనా సరే, ఎంపీనే లెక్క లేదండి, ఎంపీనే ఈడ్చుకొచ్చి స్టేషన్లో పెట్టి కొట్టారు. ఈ సునీల్ కుమార్ ఒక లెక్క, ఈయన్నేం చేస్తారో.
ఈయన మీద ఏ పిక్ పాకెట్ కేసులు పడతాయో ఎవరు ఊహించారు? ఆయన కోపం వస్తే అంత పని చేయగలడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి ఆయన దగ్గరికి ఈయన, నేను మీ వ్యవహారాలన్నింటినీ చక్క పెడతాను, నాకు ఒక టీం కావాలని చెప్పి ఆ టీముని తెచ్చుకొని వాళ్ళు విశాఖ భూదందాల్లో కూడా వేలు పెట్టి గెలికారంట. ఆల్రెడీ అక్కడ విశాఖలో అప్పుడు ఏం జరిగింది మనకు తెలుసు, మన వైవి సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే విజయసాయిరెడ్డి గారు ఇలాంటి పెద్ద నాయకులు ఉన్నారు అక్కడ. దానికి తోడు కింద స్థాయి నాయకులు చాలామంది ఉన్నారు. ఇక ఇది కాకుండా కడప నుంచి చాలామంది వైజాగ్కు వెళ్ళి అక్కడ ఏమేమి ఖాళీగా ఉన్నాయని మొత్తాన్ని సర్వే చేయించి, వారి సొంత సర్వేలు అన్నమాట, ప్రైవేట్ సర్వేలు చేయించి వాటన్నిటిని ఎలా ఆక్రమించాలనే పేరుతోటి వాళ్ళు అక్కడ చాలా తిరిగారు. అక్కడ కూడా చాలామంది రియల్ ఎస్టేట్ వివాదాల్లో కడప గ్యాంగులు కనపడ్డాయనే విషయాలు కూడా బయటకు వచ్చినాయి ఆ రోజుల్లో. అలాంటిది ఈ వీరు కూడా చాప కిందు నీరులాగా వీరు కూడా ఆ విశాఖకు చేరి అక్కడున్న భూదందాల్లో వీళ్ళు కూడా వేలు పెట్టి గెలకటం మొదలుపెట్టారట. 50 కోట్లు దరిదాపుగా గడించారు అనే సూచనలు వినిపిస్తూ ఉన్నాయి. దీంతో పాటుగా ఎన్ఆర్ఐల్ని బెదిరించటం, మీకు రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసి మేమేమనుకున్నావు సిఐడి కావాలంటే ఎక్కడికైనా వస్తాం, నీ ఇష్టం, నువ్వు తేల్చదలుచుకుంటే ఇప్పుడే తేల్చుకో, మా ద్వారా తేల్చుకుని మాకెంతో కొంత ముట్ట చెప్పావంటే నీ వ్యవహారం చక్కబాటు అవుతుంది, లేదంటే నీకు నిన్ను ఈడ్చుకొచ్చి స్టేషన్లో పెట్టడం గ్యారంటీ అని బెదిరిస్తే వాళ్ళు సరి చేసుకుని వీళ్ళకి ముట్ట చెప్పాల్సింది చెప్పినట్టున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి అని తెలిసే జగన్మోహన్ రెడ్డి గారు ఈయన తీసుకెళ్ళి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో పెట్టాడు. అసలైతే సస్పెండ్ చేసి ఉండేవాడు ఏబి వెంకటేశ్వరరావు లాగా, కాకపోతే సునీల్ కుమారు ఇప్పుడు దాకా చెప్పిన పనులన్నీ చేశాడు. దాంతోపాటుగా వీళ్ళు ఏమేమి వసూలు చేశారు తేలాల్సింది ఉంది. ఎంత వసూళ్లు చేశారో తెలిస్తే అది ఏమైనా 100 కోట్ల పైనే ఉందనుకోండి, అవన్నింటినీ వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి కదా. అంటే తిరిగి ఎవరెవరి దగ్గర వసూలు చేశారో వాళ్ళకి ఇప్పిస్తారని కాదు, అవన్నీ వారికి చేరాల్సినవి, ఆ విషయాలు కూడా తేలాల్సి ఉంది కదా. అందుకని వీళ్ళ అండర్లోనే ఉండేటట్టుగా జనరల్ అడ్మినిస్ట్రేషన్కి మార్చడం జరిగింది. దాంతోపాటుగా పైనుంచి కేంద్రం హోంశాఖ నుంచి కూడా లెటర్లు రావడం జరిగింది, ఈయన మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు వాటిని మాకు తెలియజేయండి అని. ఏదో కంట తుడుపు చర్యగా, ఇదిగోనండి అతన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్కి మార్చాము, చిన్నగా విచారణ చేసి తేలుస్తాము అని సమాధానం చెప్పుకునే అవకాశం కూడా ఉంటుంది కదా, దానికోసం అని చెప్పి ఆయన ఈ పనులన్నీ చేశాడు, ఇతన్ని జనరల్ అడ్మినిస్ట్రేషన్కి మార్చడం జరిగింది అనే విషయం కూడా చెప్పుకున్నారు. కాకపోతే ఇప్పుడు బయటపడుతున్న అసలు నిజం ఏమిటయ్యా అంటే, ఈ భూ వివాదాల్లో వేలు పెట్టడం సొంత ఆర్జిత సేవలు చేసుకోవటం, అంటే వాళ్ళు ఆర్జించుకోవటం కోసం వాళ్ళకు వాళ్ళే సేవలు చేసుకున్నారన్నమాట. భగవంతుడికి చేతే ఆర్జిత సేవలు కాదు, వీళ్ళ స్వార్జిత సేవలు అన్నమాట. ఇలాంటి వాటన్నిటినీ చేస్తున్నాడు కాబట్టి ఈయన్ని మార్చి జనరల్ అడ్మినిస్ట్రేషన్లో పెట్టారు. ఇప్పుడు వీళ్ళందరి మీద కూడా వేటు వేసి చర్యలు తీసుకునే పనిలో ఉన్నారు. అందుకోసమే ఇప్పుడు ఈ సునీల్ కుమార్ అసలు బండారం బట్టబయలు అయిపోతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి అసలు ఈయన బండారాన్ని బట్టబయలు చేశాడు అని అందరూ అంటూ ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.